నమస్కారం అలంకృత కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ సబితా గారు. మరి ఇంటీరియర్ కి సంబంధించి ఈరోజు మనకి ఏం తెలియజేయబోతున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సబితా గారు, ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. మరి ఈరోజు ఇంటీరియర్ కి సంబంధించి మాకు ఏం చూపించబోతున్నారు? ఈరోజు మనం ఒక 3-bedroom ఫ్లాట్ లో ఉన్నాము మోనిక. ఓకే, మొత్తం వైట్ అండ్ గ్రే కాంబినేషన్ లో చేసాము. అండ్ అక్కడక్కడ టచ్ ఆఫ్ యూనో నాచురల్ వుడ్ కలర్ లో ఉంటుంది వినియర్ అనేది. అండ్ టోటల్ మాడ్యులర్ లో చేసాము అనమాట. వెరీ సింపుల్ ప్లేస్ తక్కువ ఉన్న ఎలా యూజ్ చేసాము అండ్ లైట్ కలర్స్ అని స్పేషియస్ గా ఎలా కనబడుతుంది అనేది చూపిస్తాను. ఇది మనం ఇట్ ఇస్ లివింగ్ కమ్ డ్రాయింగ్, ఇట్స్ అ ఫ్లాట్ కాబట్టి మనకి సెపరేట్ డ్రాయింగ్ రూమ్ లివింగ్ రూమ్ అంటూ లేదు. దిస్ ఇస్ అ డ్రాయింగ్ రూమ్ అండ్ లివింగ్ రూమ్. సో ఇట్స్ అ స్ట్రెయిట్ హాల్. మనం ఇక్కడ యూజ్ చేసింది మొత్తం వైట్ అండ్ గ్రే కాంబినేషన్. వైట్ అండ్ గ్రే. ఇక్కడ చూడండి, మొత్తం ఫ్లోరింగ్ చూస్తే కనుక 2x2x5 టైల్స్ అండ్ ద 2 వైట్ కలర్. వైట్ కలర్. సో అండ్ మనం ఇమీడియట్గా కాంట్రాస్ట్లో చూస్తే కనుక సీలింగ్ ఇట్స్ అ సింపుల్ స్ట్రెయిట్ సీలింగ్ వైట్ కలర్. అండ్ మొత్తం వైట్లో ఏంటి అంటే డామినేటింగ్గా దిస్ వుడ్ ఇక్కడ ఏంటి అంటే మొత్తం ఆల్ ఓవర్గా రన్ అవుతుంది. అటు నుంచి త్రూ అవుట్ సీలింగ్లో నుంచి ప్యానెల్ లాగా టీవీలో వరకు రన్ అవుతుంది అనమాట. సో దిస్ ద ఓన్లీ ఏంటంటే మనం వైట్ కలర్ వాడుతూనే వైట్ యూజ్ చేయడం వల్ల మళ్ళీ మనకి ఏమీ యూనో తెలియదు కాబట్టి. సో వైట్లో సీలింగ్లో కూడా హెవీగా వుడ్ యూజ్ చేసి వినియర్ వాడాలన్నమాట, న్యాచురల్ వినియర్. అండ్ ఇటువైపు చూస్తే మౌనిక దిస్ యూనో మనకి చూడడానికి వాల్ పేపర్ లాగా ఉంది, బట్ దిస్ ఇస్ నాట్ ఎ వాల్ పేపర్, మనకి పెయింటింగ్ అనమాట ఇది. ఓకే, సో గ్రే కలర్ పెయింట్. అండ్ ఇటువైపు చూస్తే కనుక దిస్ అ టీవీ యూనిట్ మౌనిక. ఈ టీవీ యూనిట్ కూడా మనకి స్ట్రెయిట్ హాల్, మనకి సీటింగ్ అటువైపు వస్తుంది. అండ్ ఇక్కడ కూడా చూస్తే కనుక మొత్తం యూనో సింపుల్గా మొత్తం వైట్ అండ్ ఓన్లీ బ్లాక్ కలర్ మనం ఎల్ఈడి యూస్ చేసాం కాబట్టి ఇది ఒక్కటే దాని మీద క్లియర్గా కనబడుతుంది. అండ్ ఇందాక చెప్పినట్టుగానే ఏదైతే సీలింగ్లో వాడామో అదే ప్యానల్ మొత్తం టీవీ యూనిట్ మొత్తం టీవీ బ్యాక్ మొత్తం అదే వస్తుంది. అండ్ ఇక్కడ చూస్తే కనుక డ్రాస్ మన ప్రొవిజన్ కోసం జనరల్గా మనకి యూనో హోమ్ థియేటర్స్ యూనో బాక్సెస్ సోఫాస్ అవన్నీ ఉంటాయి కాబట్టి దానికి ప్రొవిజన్ ఇచ్చాము కోసం ప్రొవిజన్స్. సో సేమ్ కాంబినేషన్ మౌనిక, కింద కూడా లెడ్జర్స్ లో వినియర్ అండ్ 2 వైట్ కాంబినేషన్స్. అండ్ అటువైపు ఇటువైపు 2 డ్రాస్ అనమాట ఇచ్చాము. అండ్ మధ్యలో మన సిస్టమ్ కోసం మ్యూజిక్ సిస్టమ్ డివిజి ప్లేస్ దానికోసం మనకి ప్రొవిజన్ ఇచ్చాము. చాలా సింపుల్ గా 3 ways 3. అండ్ ఇక్కడ ఊఫర్ కోసం మనం నేను దేని కోసం ఒక ప్రొవిజన్ కూడా ఇచ్చాము. దిస్ ఇస్ టోటలీ ఇదేమో వినియర్ అండ్ దిస్ ఇస్ టోటలీ డ్యూకో ఫినిష్ అనమాట. మ్యాట్ లో డ్యూకో ఫినిష్ మ్యాట్. ఇది కూడా అంతే డ్యూకో లో మ్యాట్ ఫినిష్ అనమాట. డ్యూకో పెయింట్ వైట్ కలర్. ఇది లామినేట్ ఫినిష్ వస్తుంది. సో వైట్ అండ్ బ్రౌన్ కాంబినేషన్. దీనివల్ల ఏంటి అంటే మనకి ప్లేస్ కూడా చాలా నీట్ లైట్ గా వైట్ బ్రౌన్స్ అండ్ గ్రేస్. సో చిన్నగా ఉన్న స్పేస్ ని ఇట్ మేక్స్ లుక్ బిగ్ అనమాట, స్పేషియస్ గా కనిపించేలా చేస్తుంది ఈ కాంబినేషన్. అండ్ ఇక్కడ నుంచి పెద్ద టీవీ ప్యానల్ యూనో వైట్ కలర్ ఇవ్వడం వల్ల ఏంటి అంటే అది మన ప్లేస్ కి యాడ్ అవుతుంది. అండ్ సీలింగ్ లో కూడా చిన్న స్పాట్ లైట్స్, వార్మ్ వైట్ స్పాట్ లైట్స్ వాడడం వల్ల మనకి చిన్న చిన్న వాటితో బేసిక్ గా ప్లేస్ చాలా అందంగా కనబడుతుంది. చాలా నీట్ గా సింపుల్ గా ఉంది, అలాగే క్లాసీ గా కూడా ఉంది చూడడానికి. అండ్ అటువైపు ఇటువైపు చిన్న మనకి స్పీకర్స్ ఎఫెక్ట్ ఆడడానికి. అండ్ 4 sides ఈ రూమ్ లో మనం 4 sides యూజ్ చేసాము మౌనిక. సో ఆ స్పీకర్స్ తో మనకు కొంచెం హోమ్ థియేటర్ ఫీల్ అనేది ఉంటుంది. నెక్స్ట్ మనం డైనింగ్ అండ్ కిచెన్ సెక్షన్ చూద్దామా. ఓకే మౌనిక, ఇది వచ్చేసి మనకి కిచెన్ అండ్ డైనింగ్. ఇట్స్ అ స్మాల్ ప్లేస్. ఓకే, సో మనం ఇప్పుడు ప్రస్తుతానికి కిచెన్ యూనో కిచెన్ లో ఉన్నాము. జస్ట్ టోటల్ మాడ్యులర్ కిచెన్ మౌనిక. మాడ్యులర్ కిచెన్. మాడ్యులర్ కిచెన్ మనం ఇదంతా చూస్తే కనుక ఇట్స్ టోటల్లీ యూనో కంపెనీ మేడ్ మాడ్యులర్ కిచెన్ అనమాట. మనం ఆర్డర్ చేసేస్తాము, మెజర్మెంట్స్ తీసుకుంటారు, ఎవ్రీథింగ్ ఇస్ మేడ్ ఇన్ కంపెనీ యూనో ఫ్యాక్టరీలో మేడ్. అండ్ ఇక్కడ వచ్చి ఫిక్స్చర్స్ అనమాట. ఓకే, మొత్తం ఫ్యాక్టరీలోనే మేడ్, ఇక్కడ ఫిక్స్ చేసేయడం అంతే. ఓకే, అండ్ దిస్ ఇస్ టోటల్లీ మేడ్ ఆఫ్ వుడ్ ఓన్లీ, మొత్తం ప్లైవుడ్ అనమాట. అంటే మనం దీనిలో మెయింటెనెన్స్ యూనో మెటీరియల్ నుంచి వరీ అవ్వాల్సిన అవసరమే లేదు. అండ్ దీనిలో మొత్తం యూజ్ చేస్తే కనుక ఇందులో మనం యూజ్ చేసింది వైట్ అండ్ గ్రే కాంబినేషన్. అండ్ కిచెన్ లో కూడా మన హాల్లో ఏదైతే కాంబినేషన్ యూజ్ చేసామో అదే కాంబినేషన్. అండ్ దిస్ ఇస్ టోటలీ గ్లాస్ మౌనిక. జనరల్ గా మనం కిచెన్ లో ఇంతవరకు చూస్తూ ఉన్నాము డ్యూకో ఫినిష్ చూస్తాము, యూనో వినియర్ చూసాము, లామినేట్స్ యూజ్ చూసాము, ఇంకా అదర్ మెటీరియల్స్ చూస్తాము. దిస్ ఇస్ టోటలీ మేడ్ ఆఫ్ గ్లాస్. ఓకే, అండ్ దిస్ ఇస్ ఫర్ సింక్ కోసం. అండ్ దిస్ ఆర్ ద పుల్ అవుట్స్. ఓకే,
అన్ని ఎక్కడికక్కడ ర్యాక్స్ వచ్చాయి నీట్ గా పెట్టేసుకోవడానికి, బయట ఏం లేకుండా మొత్తం అన్ని ర్యాక్స్ లో పెట్టేసుకోవడానికి. అవుటర్ బాడీ మొత్తం ఈ గ్రే కలర్ లో ఉన్న ప్రతిది ఇస్ మేడ్ అప్ ఆఫ్ గ్లాస్ అన్నమాట. ఓకే, అండ్ చూడండి ఫుల్ అవుట్స్ కూడా మొత్తం, ఇది ఫినిష్ కూడా చూస్తే కనుక లోపలి కూడా ఎవ్రీథింగ్ ఇస్ యూనో మొత్తం మోడ్యులర్ అండ్ గ్లాస్ అండ్ స్టీల్ అనమాట. సో ఇందులో ఏంటి అంటే మీకు ఇందులో దిస్ ఇస్ అ ఫ్యాక్టరీ మేడ్ కిచెన్ అనమాట. మనం మెజర్మెంట్స్ తీసుకొని మనం డిజైన్ ఇస్తే మనం మన అకార్డింగ్లీ మన రిక్వైర్మెంట్ బట్టి టోటల్గా కంపెనీలో చేసి రెడీ అయ్యి వస్తుంది. లోపల ఫిట్టింగ్స్ కూడా చూస్తే కనుక ఎనీ కంపెనీ, హెచిక్ కానీ కానీ ఎనీ కంపెనీ ఎనీ ఫిట్టింగ్స్ మనం తీసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ఓవర్ హెడ్ స్టోరేజ్, కింద అంతా గ్రే కలర్ యూస్ చేస్తాము అండ్ పైన మాత్రం మనం వి హావ్ యూస్డ్ వైట్ కలర్. ఓకే, వైట్ కలర్. ఈ పుల్అప్స్ కూడా చూడండి మీకు స్టోరేజ్ టూ డోర్స్ కాకుండా ఒకటి డోర్, యూనో బై ఫోర్ సింగిల్. సింగిల్ మనం ఓపెన్ చేస్తే జనరల్గా రెండు లిఫ్ట్ అప్ అయితే. ఓకే, బై ఫోర్ డోర్ వచ్చింది. ఓకే, అండ్ లోపలంతా మనం కొంచెం ఉండడానికి గ్లాస్ ఫిట్టింగ్స్ వచ్చాయి. అండ్ చిమ్నీ చూస్తే కనుక నేను హాఫ్ లేది వి హావ్ యూస్డ్ అండ్ బ్లాక్ కలర్ చిమ్నీ యూజ్ చేస్తాను. ఓకే, అండ్ ఇటు వైపు కూడా సేమ్ థింగ్ వైట్ కలర్ ఫిట్టింగ్స్ వస్తే మొత్తం కంఫర్టబుల్గా ఉంటుంది మీకు. సో దీని అండ్ స్టోన్ యూజ్ చేసింది ఆర్టిఫిషియల్ కాంపోజిట్ మార్బుల్ అనమాట. ఇది టోటల్ వైట్ న్యాచురల్ వైట్ కలర్ యూజ్ చేసాము, వైట్, గ్రే అండ్ బ్లాక్. అండ్ దట్ మనకి ఏంటంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది లైట్ కలర్స్. అండ్ చిన్న కిచెన్ అయినా మనకి చాలా చక్కగా ఉంది, చిన్న ఎంత నీట్ ఫీల్ అండ్ లగ్జరియస్ ఫీల్ ఇస్తుంది మనకి. ఓకే, అయితే మనకి చాలా తక్కువ స్పేస్లో ఎలా నీట్గా ఎంత బాగా సర్దుకోవాలో ఇది చూడొచ్చు అనమాట. చాలా తక్కువ స్పేస్, అలాగే ఎక్కడికక్కడ ర్యాక్స్ వచ్చి నీట్ గా కనిపిస్తుంది బయటకు చూడడానికి, మాత్రం లోపల మాత్రం అన్ని నీట్ గా పెట్టేసుకోవచ్చు. మొత్తం ఇందులో లైట్ కలర్స్ మనకి చూడడానికి నీట్ గా ఉంటుంది అండ్ ఎవ్రీథింగ్ ఆర్గనైజ్డ్ ఉంటుంది మౌనిక. ఇక్కడ మన కింద వైపు కూడా స్టోరేజ్ ఏమి వేస్ట్ చేయలేదన్నమాట, ప్లేస్ కూడా స్టోరేజ్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ కూడా వినియర్ కమ్ సేమ్ మనం కిచెన్ ప్లాట్ఫామ్ కి ఏదైతే యూజ్ చేస్తామో వైట్ స్టోన్ అదే యూజ్ చేయడం జరిగిందండి. సో దిస్ ఇస్ మనం కాంటెంపరీ కిచెన్, మొత్తం మాడ్యులర్ అండ్ ఆర్గనైజ్డ్ కిచెన్ మౌనిక. ఓకే, థ్యాంక్ యూ సబిత గారు. అండ్ మాకు మాడ్యులర్ హౌస్లో హాల్ గురించి అలాగే కిచెన్ గురించి ఎంత స్పేస్ తక్కువ ఉన్న దాంట్లో ఎంత బాగా నీట్గా చేసుకోవాలో చూపించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఇది వాటి అలంకృత కార్యక్రమం. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.